నాగేంద్ర ఈ సిటీలో ఒక పెద్ద గుండ. అతను మసాజ్ పార్లర్లో మంచం మీద కళ్ళు మూసుకుని పడుకొని ఉంటాడు. గీత అతనికి మసాజ్ చేస్తూ ఉంటుంది. నీ చేతుల్లో అయితే మాయ ఉంది. నువ్వు నా వంటి మీద నువ్వు అలా మసాజ్ చేస్తుంటే నాకు ఎంత మజా వస్తుందంటే ఇప్పుడే నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తుంది. నాగేంద్ర మంచం మీద నుంచి లేచి గీతాని కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ గీత వదిలించుకుని పక్కకి వస్తుంది. మీరేం చేస్తున్నారు సార్? నేను అలాంటి అమ్మాయిని కాదు. మసాజ్ పార్లర్లో మసాజ్ చేస్తున్నావు అందరికీ, మళ్ళీ నేను అలాంటి అమ్మాయిని కాదంటున్నావు. అలాని మళ్ళీ నాగేంద్ర గీతాని కౌగిలించుకుంటూ ఉంటాడు. అరే సార్, మీకు నా మాటలు ఎందుకు అర్థం కావడలేదు? మీరు ఇలాగే చేశారంటే నేను గట్టిగట్టిగా హారుస్తాను. అలా చెప్పి గీత నాగేంద్ర చెయ్యి విడిపించుకుంటుంది. తను అలా చేయగానే నాగేంద్ర ఇలా అంటాడు. అరే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే తీసుకో, ఇలాంటి నాటకాలు వేయకు, ఇంకా త్వరగా నా కౌగిల్లోకి రా. అలా అని నాగేంద్ర డబ్బు కట్ట బయటకు తీసి వాటిని గీతా చేతిలో పెడుతూ ఇలా అంటాడు. ఇప్పుడు ఒప్పుకుంటావు కదా, ప్రేమగా నా దగ్గరకు రా లైలా. అలా చెప్పి మళ్ళీ నాగేంద్ర గీతతో మళ్ళీ బలవంతం చేస్తాడు. గీతకి ఇంకా పట్టలేని కోపం వస్తుంది. తను నాగేంద్ర నుంచి విడిపించుకుని నాగేంద్ర చెంప పగలగొడుతుంది. ఏమనుకుంటున్నావు? అసలేమనుకుంటున్నావు నువ్వు? నేను వద్దని చెప్తున్నా, మీరు బలవంతం చేస్తున్నారు. చూడండి, నాకు డబ్బు అవసరం ఉంది, కానీ నేను నన్ను నేను అమ్ముకుని డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు. నేను నా పని చేస్తాను, ఇంకా దానికి డబ్బు తీసుకుంటాను. మీరు డబ్బు చూపించి నా పరువుని కొనలేరు. నేను బలహీనంగా ఉన్నాను అంటే దాని అర్థం ఎవరైనా నన్ను ఏదైనా చెయ్యొచ్చు అని కాదు. గీత భర్త పేరు రమేష్, అతను ఎలక్ట్రీషియన్. గీతకిద్దరు అమ్మాయిలు, సీమ ఇంకా సునీత. ఒకరోజు ఉదయం రమేష్ తన పిల్లలతో టిఫిన్ చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ వస్తుంది. హలో, రమేష్ గారు మాట్లాడుతున్నారా? నేను శుక్లాని. ఆషియానా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 328లో మా వాషింగ్ మిషన్ షాక్ కొడుతుంది, కాస్త మీరు వచ్చి చూడండి. రమేష్ టిఫిన్ చేస్తాడు. ఇంకా అతను అపార్ట్మెంట్ 328కి వెళ్తాడు. కాసేపటికి అతను అక్కడికి చేరుకుంటాడు. తెలీదు వాషింగ్ మిషన్ కి ఏమైందో, ఉదయం నుంచి ఇందులో కరెంటు వస్తుంది. మంచిదైంది నాకు సమయానికి తెలిసింది, లేకపోతే తెలీదు ఏమయ్యేదో. కాస్త మీరు దీన్ని చూడండి, దీనికి ఏమయ్యిందో. అగండి, నేను చూస్తాను. రమేష్ వాషింగ్ మిషన్ రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అతని దురదృష్టమై ఉంటుంది, ఆ రోజు అతనికి ఆ వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తే కరెంటు షాక్ కొడుతుంది, అతను చనిపోతాడు. గీతకి తన భర్త చనిపోయిన విషయం తెలియగానే తను అక్కడ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా తనకి మెలకు రాగానే తన ముందు రమేష్ శవం ఉంటుంది. వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ల నాన్న శవం మీద పడుకుని ఏడుస్తూ ఉంటారు. నాన్న, నాన్న. భర్త చనిపోవడం వల్ల గీత మీద ఇద్దరు పిల్లల చదువు, పాలన, పోషణ అన్నీ తానే చూసుకోవాల్సి వస్తుంది. తను ఉద్యోగం కోసం బాగా వెతుకుతుంది, కానీ తనకి ఎక్కడా ఉద్యోగం దొరకదు. అంతలో స్కూల్ ఫీజు, ఇంకా ఇంటి కిరాయి వాళ్లు తనని డబ్బు కట్టమని అడుగుతూ ఉంటారు. ఇంకాస్త సమయం ఇవ్వండి, నేను మీ కిరాయి మొత్తం ఇచ్చేస్తాను. గీత చాలా కంగారుగా ఉంటుంది. అలా తను ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండగా తనకి సంగీత కలుస్తుంది. ఇంకా సంగీత గీతకి కూడా మసాజ్ పార్లర్ సలహా ఇస్తుంది. మసాజ్ పార్లర్? అరే నేను అలాంటి వెదవ పని చెయ్యను. ఇది ఒక వెదవ పని కాదు, ఇది కూడా ఒక పని. వేల మంది బ్రతుకుతున్నారు, కానీ తెలీదు అక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు. వస్తారు ఖచ్చితంగా, కానీ నువ్వు ఎప్పుడు నీ లిమిట్స్ క్రాస్ చేయకూడదు. మరి ఇంకెవరికి అంత ధైర్యం నిన్ను ఏదైనా చేయడానికి? కుటుంబ బాధ్యతలు తలమీద ఉండడం వల్ల గీత మసాజ్ పార్లర్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఎలా అయినా తనకి రోజు ఒక విధవ కస్టమర్ తగిలేవారు, కానీ తను ఎలాగోలా మేనేజ్ చేసుకునేది. కానీ ఇవాళ నాగేంద్ర తన హద్దులు అన్నీ దాటాడు, అందుకే తను అతని చెంప పగలగొడుతుంది. నాగేంద్ర ఆ అవమానం తట్టుకోలేకపోతాడు. అతను గీతాన్ని బెదిరిస్తూ ఇలా అంటాడు. నువ్వు నా చెంప అయితే పగలగొట్టావు, కానీ నా చెంప మీద పడ్డ ఈ ఎరుపు మచ్చ నీ జీవితం మీద ఎలా పడుతుందో చూడు. అంటే నువ్వు ఎవ్వరికీ కూడా నీ ముఖాన్ని కూడా చూపించుకోలేవు. రెండు రోజుల తర్వాత గీత తన పని పూర్తి చేసుకుని అదే దారిలో వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను ఒంటరిగా ఉండడం చూసి నాగేంద్ర తనని ఆపేస్తాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? నీకు అసలు సిగ్గులేదు. సిగ్గా? నువ్వు అసలు నా అసలు స్వరూపం చూడలేదు. నువ్వేమనుకున్నావు? నువ్వు నా చెంప పగలగొడితే అక్కడికి ఆ విషయం అయిపోయింది అని అనుకున్నావా? నాగేంద్ర నా పేరు, నాతో శత్రుత్వం ఉన్నవాళ్ళు ఇంతవరకు ఈ సిటీలో మిగల్లేదు. అలా అని అతను గీతాన్ని బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడే పడి ఉన్న ఒక రాయిని తీసుకుని అతని వైపు చూపిస్తూ ఇలా అంటుంది.
జరుగు, దూరంగా జరుగు, లేకపోతే ఈ రాయితో నీ ముఖం పగలగొడతా. తను నాగేంద్రాన్ని కొట్టబోతుంది. కాని నాగేంద్ర అప్పటికి చాలా కోపంగా ఉన్నాడు. అతను తన చేతిలో ఉన్న రాయిని లాక్కుని తన దగ్గర ఉన్న కత్తితో తనపైన దాడి చేస్తాడు. చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పుడు నీ పొగరు నేను అణుచుతాను చూడు. అలాని అతను గీతాని కత్తితో మాటి మాటికి పొడుస్తూ ఉంటాడు. గీత కడుపు నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. తన నొప్పితో అల్లాడుతూ ఉంటుంది. నువ్వు మంచిగా చేయలేదు, నిన్ను బాధలను. చనిపోతున్న నీ పొగరు మాత్రం తగ్గలేదు, ఆగు, నీ మిగిలి ఉన్న పొగరు కూడా తగ్గిస్తాను. అలాని అతను చాకుతో తన తల నరికేస్తాడు. ఆ తర్వాత గీత తన్నుకులాడుతూ చనిపోతుంది. నాగేంద్ర అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతాడు. పొగరు చూపిస్తుంది, పొగరు వచ్చేసింది కదా, పొగరు అంతా బయటకి. నేను చెప్పింది ఒప్పుకొని ఉంటే నీ ప్రాణాలు అయినా మిగిలిండేవి. ఇవాళ చనిపోయిన వెంటనే గీత తెగ్యంలో మారిపోతుంది. గీత చనిపోయిన కొన్ని గంటల తర్వాత ఆ దారిలో తన స్నేహితురాలు సంగీత నడుస్తూ ఉంటుంది. గీత ఆత్మ సంగీతను ప్రవేశిస్తుంది. నాగేంద్ర, నిన్ను నేను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. ఈ ఘటన అయిన 2 రోజుల తర్వాత నాగేంద్ర మళ్లీ మసాజ్ పార్లర్ కి వెళ్తాడు. ఇంకా ఈసారి తను సంగీతతో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీవి చేతులో లేక మీగడ రేకులా, ఇంత సున్నితమైన చేతులు నా వీపు మీద పడుతుంటే లోపలంతా మంటలు రగులుతున్నాయి. విను, ఈ మంటలు చల్లార్చు. అలా చెప్పి నాగేంద్ర సంగీతని తన వైపు లాక్కున్నాడు. తన పనికి సంగీత శరీరంలో ఉన్న గీత తనని కౌగలించుకుని ఇలా అంటుంది. నాగేంద్ర గారు, మీ మంటలు నేను ఎలా చల్లారుస్తానంటే ఎప్పటికీ మరిచిపోలేరు. సంగీత మాటలకు నాగేంద్ర కళ్ళలో మెరుపు వస్తుంది. అతను సంగీతను హత్తుకునే లోపలే సంగీత అతని గట్టిగా తంతుంది. అరే ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు అసలు? ఇంకెక్కడ కొట్టను నాగేంద్ర, ఇప్పుడు నేను నీకు ఎలాంటి గుణపాఠం చెప్తానంటే నువ్వు ఆడవాడని ఏడిపించే అవకాశం కూడా ఉండదు. అలాంటిది దెయ్యం. అరే అరే, ఇక్కడ మసాజ్ పార్లర్లోకి దెయ్యం దూరింది. అలా అని అతను పారిపోతూ ఉంటాడు. కానీ గీత అతని గొంతు పట్టుకుని తనని పైకి ఎత్తుతుంది. ఇంకా అతన్ని గోడకు పారేస్తుంది. అరే చచ్చాను రా, వదిలేయి నన్ను, వదిలేయి, నేను తప్పు చేశాను, వదిలేయి నన్ను, వెళ్ళనివ్వు. ఖచ్చితంగా వెళ్ళనిస్తాను, కానీ అంత సులువుగా కాదు. అలాని గీత అతని మీద దాడి చేసి అతని 2 చేతులు తినేస్తుంది. అరే నన్ను వదిలేయి, నాకు చాలా నొప్పిగా ఉంది. అరే నా చేతులు తినకు, చేతులు లేకుండా ఏం చేయను. గీత అతని 2 చేతులు తినేస్తుంది. ఆ తర్వాత తను అతను పడుకోబెట్టి అతని 2 కాళ్ళు తీసేస్తుంది. ఇంకా అతను అల్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు. గీత నాగేంద్రుని చంపలేదు, కానీ అతన్ని బ్రతికి లాభం లేనట్టు తయారు చేసింది. కాళ్ళు చేతులు లేని నాగేంద్ర కొన్ని రోజుల్లో బస్టాప్లో భిక్షమెత్తాడు. ఇంకా ఒకరోజు వేగంగా వస్తున్న ఒక కారు కింద పడి అతను చనిపోతాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.